అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా గెస్ట్ ఎవరు అని అంటే వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి శ్రీనివాస్ గారు, పైథాన్ ఫ్యాకల్టీ, మనతో పాటు ఉన్నారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ఎన్నాళ్ళ నుంచి మీరు అక్కడ వర్క్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్యూబ్ అండి, 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను వీక్యూబ్ లో. వీక్యూబ్ పెట్టి ఎన్నాళ్ళ అయిందండి? ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అండి. 1 ఇయర్ 3 ఇయర్స్, 1 మంత్ లో 3 ఇయర్స్ అవుతుంది. సో బేసిక్ గా పైథాన్ గురించి మనం అనుకుంటే, పైథాన్ అసలు ఎలాంటి వాళ్ళు నేర్చుకోవాలి, దానికోసం ఏదైనా క్వాలిఫికేషన్ ఉందా, ఏ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళైనా పైథాన్ నేర్చుకోవచ్చా అంటే? ఓకే, వెరీ గుడ్. ఇక్కడ మేడం, పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. అంటే మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే ఒక కమ్యూనికేషన్ మీడియం కావాలి మనకి కంప్యూటర్కి మధ్యలో. ఆ కమ్యూనికేషన్ మీడియమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందులో పైథాన్ అనేది ఒక మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నౌడేస్ అండి. ఎందుకంటే ఇట్ ఈజీ టు లర్న్. మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటే పైథాన్కి సింపుల్ సింటాక్స్ ఉంటుందండి. అండ్ పైథాన్ ఈజ్ ప్రొవైడింగ్ సో మెనీ లైబ్రరీస్ అండి. యాక్చువల్గా లైబ్రరీస్ అంటే, సో పైథాన్ వాళ్ళు ఏం చేశారంటే, కామన్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కావాల్సిన కొన్ని కామన్ ఫంక్షనాలిటీస్ని ఇంప్లిమెంట్ చేసేసి ఇచ్చేసారండి మనకి. ఓకే, సో దాట్ ఎవరైనా సరే ఈజీగా ఒక అప్లికేషన్ని డెవలప్ చేసేయచ్చు విత్ ఏ ఫాస్టర్ మేనర్ అండి. సో అందుకని పైథాన్ ఒక రకంగా చెప్పాలంటే పాపులర్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు మీరు అడిగినట్టుగా పైథాన్ ఎవరు నేర్చుకోవచ్చు అంటే, ఐ కెన్ సే 10th క్లాస్ స్టూడెంట్ కూడా ఈజీగా పైథాన్ నేర్చుకోవచ్చు అండి. అంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? ఉండవండి. అంటే నార్మల్గా నేర్చుకోవటం వరకు వచ్చేటట్టుకైతే ఎవరైనా నేర్చుకోవచ్చు, ఈజీగా అండర్స్టాండ్. కానీ జాబ్ ఆపర్చునిటీస్కి వచ్చేసరికి మినిమం గ్రాడ్యుయేషన్ చూస్తున్నారండి ప్రతి కంపెనీ. ఇప్పుడు ఏంటంటే, మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటేనే మనం ఏ కంపెనీ అయినా సరే ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ చేస్తుంది. సో దాంతోపాటు పైథాన్ స్కిల్స్ బాగుంటే ఎస్, దే కెన్ గెట్ ఇన్ టు ద జాబ్ అండ్ ఈజీగా. సపోజ్ క్యాండిడేట్ డిగ్రీ అయిపోయింది, పైథాన్ ట్రైనింగ్ అంతా అయిపోయింది, ఇంటర్వ్యూ అంతా సక్సెస్ఫుల్గా నడిచింది, ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ ఎంత ఉండే అవకాశం ఉంటుంది? అది కంపెనీ బేస్ మీద ఉంటుందండి. యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక స్టార్టప్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే మినిమం యావరేజ్ మినిమం 2.4 అయితే ఉంటుందండి. 2.4 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, సో పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ వరాకిల్ కానీ లేకపోతే టీసీఎస్ లాంటి కంపెనీలు ఈ మధ్యన 10 లాక్స్ ప్యాకేజ్తో కూడా హైర్ చేసుకుంటున్నాం మేడం ఫ్రెషర్ని. సో అది కంపెనీ టు కంపెనీ వ్యారీ అవుతుందండి. మినిమం 2.4 టు మాక్సిమం ఎంతైనా. బట్ చాలామంది గ్రాడ్యుయేషన్ తర్వాత కానీ పీజీ తర్వాత కానీ ఎక్కువ గ్యాప్ వస్తాయి. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్లోకి ఎంటర్ అయ్యేంత వరకు ఒక్కొక్కసారి కొన్ని ఇయర్స్ గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా జాబ్ అవకాశాలు దొరికే అవకాశం ఉందండి ఇక్కడ మేడం? ఇక్కడ ఒక గ్యాప్ అనేది ఒక వెరీ మనం చూపించుకోవాల్సిన థింగ్ అండి. ఆ గ్యాప్లో మనం ఏం చేసాం అనేది ప్రజెంట్ చేయాలి మేడం కంపెనీకి. కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి మీరు చెప్పిన రీజన్, మీ జస్టిఫికేషన్ కరెక్ట్ అయితే. కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేయం మేడం. కానీ ఇప్పుడు కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ తీసుకుందాం మేడం, వాళ్ళు మినిమం 2 ఇయర్స్ గ్యాప్ కన్నా ఎక్కువ ఉంటే దే కెనాట్ కన్సిడర్ ఎనీ క్యాండిడేట్ అండి. సో కొన్ని స్టార్టప్ కంపెనీస్ తీసుకుందాం మేడం. స్టార్టప్ కంపెనీస్కి ఏం కావాలి మేడం? స్కిల్స్ కావాలి. సో నువ్వు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనకి ఎంత గ్యాప్ ఉన్నా కానీ మన దగ్గర ప్రాపర్ స్కిల్స్ ఉంటే దే కెన్ హైర్ అస్. కరెక్ట్. సో ఇలా అగైన్ మళ్ళీ కంపెనీ, ఇప్పుడు ఎంఎన్సీస్ అయితే ఒక మినిమం ఒక స్టాండర్డ్స్ పెట్టుకుంటారు వాళ్ళు. స్టార్టప్ లెవెల్ 2 కంపెనీస్ అయితే వాళ్ళు దే విల్ సీ ద స్కిల్స్ ఇన్ ద క్యాండిడేట్. అంటే ఈ 3 ఇయర్స్లో ఎంతమంది స్టూడెంట్స్కి మీరు జాబ్స్ ఇప్పించి ఉండొచ్చు? ఒక రకంగా చెప్పాలంటే మేడం, కరోనా అయిపోయిన తర్వాత మేము 2021లో స్టార్ట్ చేసాం మా కంపెనీ. సో ఇది స్టార్ట్ అయినప్పుడు చాలా జాబ్స్ ఆపర్చునిటీస్ స్టూడెంట్స్కి ఇవ్వగలిగామండి. ఎందుకంటే కరోనా తర్వాత హ్యూజ్ రిక్రూట్మెంట్ జరిగిందండి యాక్చువల్గా. సో మా ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ చాలామంది సెలెక్ట్ అయ్యారండి. అప్పటి నుంచి స్లో స్లోగా రిక్రూట్మెంట్ తగ్గుకుంటా వస్తుంది, బట్ స్టిల్ వీఆర్ ప్రొవైడింగ్ ద జాబ్స్ అండి. ఐ కెన్ సే ఒక నంబర్ వైజ్గా అడిగితే ఐ కెన్ సే 400 నుంచి 400 పీపుల్కి మేము జాబ్స్ ఇచ్చి ఉండొచ్చు అండి. ఓకే, ఇన్ డిఫరెంట్ కంపెనీస్. రైట్. అంటే మీరు కంపెనీస్తో ఇప్పుడు సపోజ్ మీ దగ్గర స్టూడెంట్ ఉన్నాడు, రెడీ అయ్యి క్వాలిఫైడ్ స్టూడెంట్ ఉన్నాడు, కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్ మీ వరకు ఎలా వస్తుంది? మీ దగ్గర స్టూడెంట్ ఉన్నాను కంపెనీకి ఎలా తెలుస్తుంది? ఎస్ మేడం, యాక్చువల్గా మాకు ఒక వెల్ బిల్ట్, ఒక వెల్ ఫార్మ్డ్ ప్లేస్మెంట్ టీమ్ ఉంది మేడం. అక్కడ ఒక సీనియర్ పర్సన్ వాళ్ళ అతని అండర్లో ఒక 5-6 మెంబర్స్ టీమ్ ఉందండి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే మేడం, జనరల్గా కంపెనీస్తో ఇంట్రాక్ట్ అయ్యి, ఇప్పుడు డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ లైక్ నౌకరీ అని, సో ఇలా డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి కదా మేడం, లింక్డ్ఇన్ అని, ఇలాంటి జాబ్ పోర్టల్స్లో సెర్చ్ చేసి ఏమైనా కంపెనీస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అని చెక్ చేసి వాళ్ళతో వీళ్ళు మాట్లాడతారండి. మా టీమ్ కాంటాక్ట్ అవుతుంది వాళ్ళని, ఇలా మా దగ్గర వెల్ ట్రైన్డ్, జాబ్ రెడీ, ఇండస్ట్రీ రెడీ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కమ్ అండ్ కండక్ట్ ద ఇంటర్వ్యూ, ఆర్ విల్ సెండ్ ద పీపుల్ టు ద ఇంటర్వ్యూ టు యువర్ కంపెనీ అని డిస్కషన్ జరుగుతుందండి. వన్స్ దిస్ ఈజ్ మెటలైజ్డ్, దెన్ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి స్టూడెంట్స్కి చెప్తామండి. ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో మా దగ్గర ఆ రిక్వైర్మెంట్కి, ఆ ఎలిజిబుల్ స్టూడెంట్స్ని ఇంటర్వ్యూస్ పంపిస్తాం మేడం. ఇప్పటివరకు వీక్యూబ్కి
ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఏం చెప్తారు? సో యాక్చువల్ ఇప్పటికి అరౌండ్ 8 బ్రాంచెస్ ఉన్నాయండి. 8 బ్రాంచెస్ ఓన్లీ కేపీహెచ్పి లోనే 8 బ్రాంచెస్ క్రియేట్ చేశాం. ఓన్లీ అన్ని కేపీహెచ్పి, అన్ని కేపీహెచ్పి లో ఉన్నాయండి ప్రస్తుతానికి. రైట్ రైట్. ఎందుకు అక్కడ అంత వాక్యూమ్ ఉందంటారా? డెఫినెట్ గా అండి. యాక్చువల్ అంటే వాక్యూమ్ అనే దానికన్నా అక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి, బట్ వీక్యూబ్ ఒక రకంగా చెప్పాలంటే స్పేస్ క్రియేట్ చేసుకున్నామండి మేము. రైట్. సో చాలా ఇన్స్టిట్యూట్స్ మేము స్పేస్ క్రియేట్ చేసుకున్నాం బికాస్ వీఆర్ ద ట్రస్టెడ్ పార్ట్నర్ ఫర్ ఎనీ స్టూడెంట్. రైట్. అంటే ఒక స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు లేదా వాళ్ళ పేరెంట్ వచ్చినప్పుడు జాబ్ గ్యారంటీనా అండి అని అడిగే అవకాశం కూడా అవును. సో అలాంటి పేరెంట్స్కి, అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? డిఫరెంట్. ఇక్కడ మేము హానెస్ట్గా మాట్లాడతామండి క్లియర్గా, ఎందుకంటే నాకు 12+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి డెవలప్మెంట్లో. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, స్టూడెంట్కి జాబ్ రావాలంటే సబ్జెక్ట్ ఉండాలి మేడం. సబ్జెక్ట్ లేకుండా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళటం అంత ఈజీ కాదు నాకు తెలిసినంత వరకు. సో మేము మేము వాళ్ళ పేరెంట్స్కైనా స్టూడెంట్కైనా ఏం చెప్తామంటే, హానెస్ట్గా ఫస్ట్ బాస్, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే జాబ్ వస్తుంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి. నీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే జాబ్ లేదు. సో ఇట్ ఈస్ యువర్ యునో చాయిస్. నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటావా, ఇప్పుడు 6 మంత్స్ 6.5 మంత్స్ కోర్స్ ఉందండి, నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటావా, యూ విల్ బీ హ్యావింగ్ ఆపర్చునిటీ. నువ్వు లేదంటే ఫర్గట్ అబౌట్ ద జాబ్ అని చెప్తామండి హానెస్ట్గా. సపోజ్ మీ దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చాడు, కొన్ని నేను సాఫ్ట్వేర్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని అడిగినప్పుడు చాలామంది మార్నింగ్ టు నైట్ పెడతామండి, వాళ్ళ బాక్స్లో ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవాలి, డౌట్స్ ఉంటే వాళ్ళు అడగచ్చు, ఇలా ఏదో ఒక మార్నింగ్ టు ఈవినింగ్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో మీ వీక్యూబ్లో మీ మార్నింగ్ ఏ టైం నుంచి మొదలై ఏ టైంకి ఎండ్ అవుతుంది, దాని గురించి వివరంగా? యాక్చువల్గా మేడం, సో ఎవ్రీ స్టూడెంట్కి మేము 3 అవర్స్ క్లాస్ తీసుకో, ఐ మీన్ 3 అవర్స్ ఇన్స్టిట్యూట్లో ఉండాల్సి వస్తుందండి. అతను 1 అవర్ క్లాస్ చెప్తాం, 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తాం మేడం. ఇప్పుడు మీరు అన్నట్టు 8 అవర్స్ లాంగ్ ఒక స్టూడెంట్ని మన ఇన్స్టిట్యూట్లో ఉంచితే అదేదో బైహార్టింగ్ అయిపోయినట్టు అయిపోతుంది మేడం. ఏదో మనం ఒక కాన్సెప్ట్ ఇచ్చి దాన్ని బైహార్ట్ చేయి అని స్టూడెంట్స్ని మోటివేట్ చేసినట్టు అవుతుంది మేడం. సో మేమేంటంటే ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతాం మేడం, డైనమిక్గా స్టూడెంట్ షుడ్ బీ ఏబుల్ టు రైట్ ద కోడ్, షుడ్ బీ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ అనే కాన్సెప్ట్ ఫాలో అవుతాం మేడం. అంటే మేము మా స్టూడెంట్స్ని ఆ వేలో ట్రైన్ చేస్తాం. సో ఆ వేలో ట్రైన్ చేయడానికి ఎస్ ఒక అమౌంట్ ఆఫ్ టైం, ఒక 1 అవర్ క్లాస్, 2 అవర్స్ విల్ గైడ్ దెమ్ టు థింక్ డైనమికలీ మేడం. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎస్ దే కెన్ స్పెండ్ యాజ్ మచ్ టైమ్ దే వాంట్. సపోజ్ వాళ్ళు ఒక చోట జాబ్లో మీ ద్వారా ఒక జాబ్ వచ్చిన తర్వాత ఫర్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అక్కడి నుంచి వేరే చోటకు వెళ్ళాలన్నా కూడా మీ సపోర్ట్ ఉంటుందా, లేదా అక్కడి నుంచి ఉద్యోగం పోయి మళ్ళీ వెనక్కి వచ్చినా మీకు సపోర్ట్ దొరుకుతుందా? అంటే అలా అంటే ఇలాంటి కేసెస్ మేము చూడలేదు మేడం ఇప్పటి వరకు. ఎందుకంటే ఇప్పుడు మేము మోస్ట్లీ మా దగ్గర ఉన్నది ఫ్రెషర్స్ కాబట్టి, సో దేర్ ఇస్ ఒక్కసారి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వెంటనే జాబ్ పోయి బ్యాక్ రావటం అనే కాన్సెప్ట్ ఉండదు మేడం జనరల్గా. ఒకవేళ వచ్చిన హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఎస్ విల్ హెల్ప్ దెమ్, మళ్ళీ విల్ గైడ్ దెమ్. సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది విల్ గైడ్ దెమ్ అండ్ విల్ హెల్ప్ దెమ్. కొంతమంది ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్లైన్ కొంతమంది చెప్తున్నారు, ఆఫ్లైన్ కొంతమంది చెప్తున్నారు. సో మీకు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయంటే ఇక్కడ మాకు బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంటాయి మేడం. సేమ్ ట్రైనర్ ఇప్పుడు పైథాన్ తీసుకుంటే మీరు, నేనే బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఒకేసారి టీచ్ చేస్తాను మేడం. సో ఐ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ ఐ విల్ గైడ్ ద ఆన్లైన్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ ద ఆఫ్లైన్ పీపుల్ మేడం ఇన్ ద సేమ్ వే. అంటే పైథాన్ కాకుండా మీ దగ్గర ఉన్న అదర్ స్ట్రీమ్స్ అంటే ఏం చెప్తారు? యాజ్ యూ సెడ్ పైథాన్ ఫుల్ స్టాక్ మేడం, జావా ఫుల్ స్టాక్ అండ్ టెస్టింగ్ మాన్యువల్ అండ్ ఆటోమేషన్, AWS DevApps, Azure DevApps అండ్ మల్టీ క్లౌడ్ అండ్ పవర్ బిఐ, మళ్ళీ తర్వాత ఇప్పుడు వెబ్ టెక్నాలజీస్, రియాక్ట్ జేఎస్, ఇలా ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయో అవి మేము వర్క్ ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ని తీసుకొచ్చి ట్రైన్ చేయిస్తాం మేడం.